హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ వన్స్ అగైన్. ఈ సెషన్లో మనం 3000 హిందీ వాక్యాలు నేర్చుకునే మన జర్నీలో మరొక 20 వాక్యాలు నేర్చుకోబోతున్నాం. ఇప్పటివరకు మనం 1100 వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. ఇది మన 1101వ వాక్యం. ఆజ్ ముజే అప్నే విషయ సంబంధిత్ అధ్యాపక్ కే పాస్ అప్నే ప్రశ్నోం కి నివృత్తి కే లియే జానా హై. ఆజ్ ఈరోజు ముజే నాకు అప్నే నా యొక్క విషయ సంబంధిత్ అంటే సబ్జెక్ట్ అనమాట. విషయం అంటే ఏంటి? సబ్జెక్ట్. ఇక్కడ సబ్జెక్ట్ సంబంధించిన అధ్యాపక ఉపాధ్యాయులు కే పాస్ దగ్గరకు అప్నే నా యొక్క ప్రశ్నోంకి ప్రశ్నల యొక్క నివృత్తి కేలియే కొరకు జానా హై వెళ్ళాలి. నేను ఈరోజు నా సబ్జెక్టుకు సంబంధించిన అధ్యాపకుని దగ్గరకు ప్రశ్నల నివృత్తి కోసం వెళ్ళాలి. ఆ విధంగా తర్వాత యది ఆప్ చికిత్స చుట్టి చాహతే హై తో ఆప్కో చికిత్స కే ప్రమాణ పత్రిక ఉత్పాదన్ కర్నా హోగా. యది ఒకవేళ బహుశా ఆప్ తమరు చికిత్స చుట్టి సిక్ లీవ్ అనమాట, మెడికల్ లీవ్ సిక్ లీవ్ చాతే హై కావాలి అనుకుంటే తో అనుకుంటున్నట్టయితే ఆప్కో తమరికి చికిత్సకే ప్రమాణపత్రక ఉత్పాదన. చికిత్స కంటే డాక్టర్ కే ప్రమాణపత్ర. ప్రమాణపత్ర అంటే సర్టిఫికెట్ అనమాట. ఓకేనా? చికిత్సకే ప్రమాణపత్ర డాక్టర్ సర్టిఫికెట్ కా యొక్క ఉత్పాదన కర్ణ అంటే దాఖలు చేయడం అనమాట. ఉత్పాదన కర్ణ అంటే దాఖలు చేయడం. ఉత్పాదన కర్ణ హోగా దాఖలు చేయాల్సి ఉంటుంది. భారత్ మే కోయి అన్య సమాచార పత్ర హిందూకే రూప్ మే ఇతనా లోక్ప్రియ నహీ హై. భారత్ మే భారతదేశంలో కోయి ఏ ఇతర సమాచార పత్ర న్యూస్ పేపరు హిందీకే రూప్ మే హిందీల ఇతనా ఇంత లోక్ప్రియ నహీ హై ప్రజాదరణ పొందలేదు. లోక్ప్రియ అంటే ప్రజాదరణ అనమాట. తర్వాత జబ్ తక్ ఆప్ సహకారి హోతే హై జబ్ తక్ ఎప్పటి వరకు అయితే తమరు సహకారి హోతే హై సహకారిగా ఉంటారో తబ్ తక్ అప్పటి వరకు మే నేను ఆప్కి తమరి యొక్క సహాయతాకరుగా తమరికి సహాయం చేస్తాను. ఆప్కి సహాయతాకరుగా తమరికి సహాయం చేస్తాను. అగర్ చద్దరంకో టీక్సే నహీ సుఖాయేంగే తో వే నహీ సూఖేంగే. అగర్ ఒకవేళ బహుశా చద్దరంకో దుప్పట్లను టీక్సే సరిగా నహీ సుఖాయేంగే అంటే ఆరబెట్టకపోతే. సుఖానా అంటే ఆరబెట్టడం అనమాట. ఓకేనా? నహీ సుఖాయేంగే ఆరబెట్టకపోతే తో అయినట్లయితే వే నహీ సూఖేంగే అవి ఆరవు. సూఖ్నా ఆరుట సుఖానా ఆరబెట్టుట. సూఖ్నా ఆరుట సుఖానా ఆరబెట్టుట. ఓకేనా? సో ఆ విధంగా తరువాత జబ్ తక్ కి ఆప్ సమయబద్ధ నహీ హై మే ఆప్కో అందర్ నహీ జానే దూంగా. జబ్ తక్ ఎప్పటి వరకు అయితే ఆప్ తమరు సమయబద్ధ అంటే సమయబద్ధంగా ఉండడం అనమాట. సమయపాలన చేయడం. నహీ హై సమయబద్ధంగా లేరు ఉండరో మే నేను ఆప్కో తమరిని అందర్లోనికి నహీ జానే దూంగా లోపలికి పోనివ్వను. యది ఆప్ అప్నా కామ్ జల్దీసే పూరా కర్తే హై తో ఆప్కే పాస్ అధ్యయన్ కర్నేక సమయ హోగా. యది ఆప్ ఒకవేళ తమరు అప్నా కామ్ మీ యొక్క పని జల్దీసే తొందరగా పూరా కర్తే హై పూర్తి చేస్తే తో అయినట్టయితే ఆప్కే పాస్ తమ వద్ద అధ్యయన్ కర్నేక సమయ ప్రాక్టీస్ చేసే టైం అనమాట. అధ్యయన్ కర్నేక సమయ హోగా ఉంటుంది. యది ఆప్ అప్నా కామ్ జల్దీసే పూరా కర్తే హై తో
आपके पास अध्ययन करने का समय होगा यदि ఒకవేళ బహుశా आप तमरु अपना काम तम యొక్క పని जल्दी से पूरा करते हैं जल्दी से తొందరగా पूरा करते हैं పూర్తి చేస్తే तो అయితే పూర్తి చేస్తే आपके पास तम వద్ద अध्ययन करने का చదువుకోవడానికి समय होगा समय ఉంటుంది। यदि आप अपना समय बर्बाद करते हैं तो आप उसके लिए बाद में पछतावा करेंगे। यदि आप ఒకవేళ తమరు अपना तम యొక్క समय సమయాన్ని बर्बाद करते हैं बर्बाद करना అంటే వృధా చేయడం అన్నమాట వృధా చేసినట్టే వృధా చేస్తే तो అయితే आप तमरु उसके लिए दानी कोसमु बाद में तरवाता पछतावा करेंगे पछताप पड़तारु। यदि आप अच्छी हिंदी किताबें पढ़ते हैं तो आपकी हिंदी बेहतर होगी। यदि आप ఒకవేళ तमरु अच्छी हिंदी किताबें मंची हिंदी पुस्तकालु पढ़ते हैं चदिविते तो అయినట్లయితే చదివినట్లయితే आपकी हिंदी तम యొక్క हिंदी बेहतर होगी మంచిగా ఉంటుంది బాగుపడుతుంది। ओके తర్వాత हमने उसको मनाने की बहुत कोशिश की और अंत में बात बन गई। हमने మేము उसको అతనిని మనానేకి అంటే ఒప్పించడానికి అన్నమాట। ओके ना ఒప్పించడానికి बहुत कोशिश की बहुत चाला कोशिश प्रयत्नमु की चेसामु और मरियु अंत में चिवरकु बात बन गई ఒప్పించగలిగాము बात बन गई अंटे मा माट नग्गिंदि मैं ఒప్పించగలిగా मैं చేయగలిగాము అని చెప్పడానికి అన్నమాట। ओके ना తర్వాత मैं 10 दिन रहने के लिए गुंटूर जा रहा हूं। मैं नेनु 10 दिन रहने के लिए 10 रोजुलु 10 दिन 10 रोजुलु रहने के लिए उंडडानिकि गुंटूर गुंटूरु जा रहा हूं वेल्तुन्नानु। तर्वात किताबों का ज्ञान हमारे साथ हमेशा जिंदगी भर रहता है। किताबों का ज्ञान पुस्तकमुल యొక్క ज्ञानमु हमारे साथ मन वेंट हमेशा एल्लप्पुडु जिंदगी भर जीवितांतमु रहता है उंटुंदे। बचपन से ही किताबों को पढ़ने की आदत डालनी चाहिए। बचपन से ही चिन्नप्पटि नुंडे बाल्यम नुंडे किताबों को पुस्तकालनु पढ़ने की चदिवे आदत अलवाटु डालनी चाहिए पेट्टुकोवाली अलवाटु चेसुकोवाली अलवाटु पेट्टुकोवाली। क्या आप कह सकते हैं कि यहाँ क्यों आए हैं? क्या आप कह सकते हैं कि यहाँ क्यों आए हैं? क्या ये मिट्टी आप तमरु कह सकते हैं चप्पगलरा कि ये मनंटे यहाँ इकड़ की क्यों यंदुकु आए हैं वच्चियुन्नारो मेरे इनको चलो चप्पगलरा। बारिश ज़्यादा हो रही है बारिश ज़्यादा हो रही है बारिश वर्षमु ज्यादा एक्कुगा हो रही है पड़तुंदे। हम बाहर नहीं निकल सकते हम मनमु बाहर बैठ की नहीं निकल सकते वेल्लेमु। स्वच्छता श्रमिकों की हड़ताल से पारिशुद्य पनुलु चेसे वाल सम्मेतो हड़ताल से सम्मेतो लोग प्रजलु खश्बों में సిటీల్లో కచరా జాల్ చెత్త పేరుకుపోవడం అన్నమాట పేరుకుపోయిన చెత్త కుప్పలు ఓకే చెత్త కుప్పల వల్ల అసువిధాజనక్ హై అసౌకర్యానికి లోనవుతున్నారు అసౌకర్యంగా ఉన్నారు అన్కంఫర్టబుల్గా ఉన్నారు అని చెప్పడానికి అన్నమాట। భారత్ వాతావరణ శాఖ కా అన్వాన్ హై కి అరబ్ సాగర్ మే దృఢతా సే వికసిత్ మంది తుఫాన్ మే బదల్ జాయేగి। भारत वातावरण शाखा का अनुमान है भारत वातावरण शाखा యొక్క అంచనా की ఏమనంటే अरब सागर में अरेबिया महासमुद్రంలో దృఢతా సే వికసిత్ మంది బలపడిన వాయుగుండం
వాయుగుండం. మంది అంటే వాయుగుండం అనమాట. దృఢతాసే వికసిత్, బాగా బలపడిన మంది వాయుగుండము తూఫాన్ మే బదల్ జాయేగి, తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా. అరేబియా మహాసముద్రంలో బాగా బలపడిన వాయుగుండము పెను తుఫానుగా మారుతుందని బాగా భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అగర్ ఆప్ మేరీ స్పష్ట రాయ్ చాతే హై తో ముజే నహీ లగ్తా హై కి యోజనా సఫల్ హోగి. అగర్ ఒకవేళ ఆప్ తమరు మేరీ నా యొక్క స్పష్ట రాయ్ స్పష్టమైన అభిప్రాయము చాతే హై కోరుకుంటున్నట్టయితే తో అయితే ముజే నాకు నహీ లగ్తా అనిపించడం లేదు కి ఏమనంటే యోజన సఫల్ హోగి ఆ పథకము సఫలమవుతుందని. నీవు నా ఖచ్చితమైన అభిప్రాయాన్ని కోరితే ఆ పథకం విజయవంతం కాబోదని అనిపిస్తుంది, విజయవంతం అవుతుందని అనిపించడం లేదు, రెండు లేదని చెప్పొచ్చు కదా. ఓకే, తర్వాత మే ఆమ్ తౌర్ పర్ షామ్ కో లగ్భగ్ ఛే బజే గర్ పహుంచుతా హూ. మే నేను ఆమ్ తౌర్ పర్ సాధారణంగా షామ్కో సాయంత్రము లగ్భగ్ సుమారుగా ఛే బజే 6 గంటలకు ఘర్ పహుంచుతా హూ ఇల్లు చేరుకుంటాను, ఇంటికి చేరతాను. ఆప్ ఏక్ మినిట్ ఔర్ నా ఆతేతో మే చలా గయా హోతా. ఆప్ తమరు ఏక్ మినిట్ ఔర్ మరొక్క నిమిషంలో నా ఆతేతో వచ్చి ఉండకపోయినట్టయితే మే నేను చలా గయా హోతా వెళ్ళిపోయి ఉండేవాడిని. సో ఈ విధంగా మనం మరొక 20 వాక్యాలు నేర్చుకోవడం జరిగింది. ఇక్కడితో మనం 1120 వాక్యాలు నేర్చుకున్నట్టు ఇంకా 3000 హిందీ వాక్యాలు నేర్చుకోవడానికి చాలా వాక్యాలు నేర్చుకోవాల్సి ఉంది. ఈ వీడియో ట్యుటోరియల్స్ మీకు ఉపయోగకరంగా అనిపించినట్టయితే ఈ వీడియో క్రింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ క్లిక్ చేయండి. అలాగే 10 మందికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయనుకున్నప్పుడు ఈ వీడియో క్రింద షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ క్లిక్ చేయండి. అలాగే ఇక మీదట అప్లోడ్ చేయబోయే వీడియోస్ అన్నీ మీరు ఫాలో అవ్వాలనుకున్నా, లేదా ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకున్నా, ఈ వీడియో క్రింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే హిందీలో మాట్లాడడం నేర్చుకోవాలి అనుకుంటున్నట్టయితే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నుండి ఒక ట్రైనింగ్ డివిడి బుక్ అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రైనింగ్ డివిడి అండ్ బుక్లో మన తెలుగు వాళ్ళు ఎలా నేర్చుకుంటే హిందీని సులువుగా నేర్చుకోగలరు అనేదానిపైన రీసెర్చ్ చేసి డిజైన్ చేసిన ఈ బుక్ అండ్ డివిడి మీకు చాలా బాగా ఉపయోగపడతాయన్నమాట. ఒక బేసిక్ లెర్నర్ అంటే ఏమీ తెలియని ఒక బేసిక్ లెర్నర్ ఎలా నేర్చుకుంటే హిందీని చాలా ఈజీగా నేర్చుకోగలడో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ లెసన్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇవన్నీ మీరు ఈ డివిడి బుక్ ఉపయోగించి డివిడిలో ఉన్న వీడియోస్ చూస్తూ బుక్లో ఉన్న లెసన్స్ చదువుతూ మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే చాలా ఈజీగా మీరు హిందీ నేర్చుకోగలుగుతారనమాట. ఓకే, అలాగే వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా మేము హిందీ టీచ్ చేస్తున్నాం. వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో స్టూడెంట్స్ని జాయిన్ చేసుకుంటాం అనమాట. సో ప్రతిరోజు మేము ఆ గ్రూప్లోకి లెసన్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. హిందీ లెసన్స్ డే బై డే స్టెప్ బై స్టెప్ మేము అప్లోడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఆ లెసన్ చూసి చదివి విని ప్రాక్టీస్ చేసి వెంటనే మీరు డౌట్స్ అడిగినట్టయితే అదే గ్రూప్లో ఉన్న మా ఫ్యాకల్టీ మెంబర్స్ మీకు వాటిని వెంటనే క్లారిఫై చేస్తూ ఉంటారనమాట. సో ఆ విధంగా మీరు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీ ఫోన్లో వాట్సాప్ ద్వారా మీరు హిందీ క్లాసెస్ అటెండ్ అవ్వగలుగుతారు. మీ డౌట్స్ని మీరు ఎక్కడున్నా కూడా ఫ్యాకల్టీ ఎక్కడున్నా కూడా మీరు క్లారిఫై చేసుకోగలుగుతారనమాట. ఓకేనా, ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మనం చేయాలి అనుకున్నప్పుడు దానికి చాలా అడ్డంకులు ఉంటాయి. ఓకే, మన దగ్గరలో ఇన్స్టిట్యూట్ లేకపోవచ్చు, ఒకవేళ ఉన్నా కూడా మంచి ఫ్యాకల్టీస్ అంటే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీస్ లేకపోవచ్చు. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయన్నమాట. ఒక టైంకి మనం వెళ్ళాలంటే మనకు కుదరకపోవచ్చు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా మేము ఎర్లీ మార్నింగ్ లెసన్ అప్లోడ్ చేస్తాం. మీ రోజులో ఎప్పుడు మీరు ఖాళీగా ఉన్నారో ఆ టైంలో మీరు ఆ లెసన్ ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయినందులో డౌట్స్ వస్తే వెంటనే ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. ఫ్యాకల్టీ మెంబర్స్ ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి వెంటనే మీకు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా మీ ప్రాక్టీస్ అనేది చాలా సాఫీగా జరుగుతుందన్నమాట.
అలాగే మీకు ఏదైనా ఒక డౌట్ వచ్చినట్టయితే, అంటే ఆ లెసన్స్ అనే కాదు, లెసన్స్లోనే కాదు, మీకు రియల్ లైఫ్లో మీరు హిందీ మాట్లాడుతున్నప్పుడు మీకు ఏమైనా డిఫికల్టీస్ వచ్చినట్టయితే కనుక ఈ సెంటెన్స్ ఎలా మాట్లాడాలో తెలియకపోతే, అట్లాంటి టైంలో కూడా వెంటనే మీరు ఆ గ్రూప్లో మీరు అనుకుంటున్న తెలుగు సెంటెన్స్ని పోస్ట్ చేస్తే వెంటనే దాన్ని హిందీలో ఎలా మాట్లాడాలో ఇక్కడ మేము చెప్తామన్నమాట. సో ఆ విధంగా చాలా మీరు ఉపయోగించుకోవాలి, కానీ చాలా మంచి ఆప్షన్ వాట్సాప్ గ్రూప్ అనేది. ఆ ఉపయోగించుకునే స్కిల్స్ మీలో ఉండాలి, ఆ డెడికేషన్ మీలో ఉండాలి, ఆ ప్రాక్టీస్ చేసే ఆ టైం మీ దగ్గర ఉన్నట్టయితే కనుక మాత్రం చాలా మంచి ఆప్షన్ అనమాట వాట్సాప్ గ్రూప్ అనేది. మీతో పాటు ఇంకా చాలా మంది గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళందరూ డౌట్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా క్లాస్లో ఉన్నట్టు ఎవరో ఒకరు డౌట్ అడుగుతూ ఉంటారు, ఫ్యాకల్టీ దాన్ని క్లియర్ చేస్తూ ఉంటారు. సో మీరు దాన్ని నోట్స్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా పెద్ద నోట్స్, చాలా మంచి నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనం వాట్సాప్ గ్రూప్ రన్ చేస్తున్నాం. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకున్నా లేదా బుక్స్ అండ్ డీవీడీస్ పర్చేజ్ చేయాలనుకున్నా కాల్ చేయండి 9603339977. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బీటెక్ లేదా మరేదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారా? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ మీకు లక్ష్యమా? అయితే సన్రైజ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. క్లౌడ్ కంప్యూటింగ్, డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా అనాలిసిస్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్, వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్, 3D animation, visual effects, 3D game development, blockchain వంటి 30+ career oriented and in demand courses అందిస్తుంది. 100% job guarantee or money back. For more details, visit our website www.sunray.training. Sunray Software Training Institute, opposite Durga Ganapati Temple, Sitamapeta Junction, Vishakhapatnam. Phone 9603339977, 8309804242.